వరాలు పచ్చని చెట్లే. అభివృద్ధి బాటలో నడిచాలని ప్రతి ఒక్కరు ఈ కృషికి కారణమైనటువంటి మన కాలువ శ్రీనివాసులన్న గారు. మనకి ముఖ్య అతిథిగా ఈ గ్రామానికి విచ్చేసినటువంటి గృహ నిర్మాణ శాఖ మంత్రులు ప్రజల్లోకి వెళ్ళి మన గవర్నమెంట్ ఫార్మై మనకు ఆడబిడ్డలంతా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి తెలుసు పంపించడం జరిగింది. ప్రతి ఉప్పరాల గ్రామ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఒక మంచి సాయంత్రం పూట మీ అందరినీ ప్రశాంతంగా కలుసుకునే అవకాశం వచ్చింది. నేనైతే ఊరంతా తిరగాలనుకుంటా ఉన్నాను. తిరిగి అందరినీ మాట్లాడించి మీ బాలోగులన్నీ కూడా విచారించి మీ సమస్యలు ఇప్పటికి పరిష్కారం అయ్యేటివి కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటన్నిటి కూడా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. గ్రామదర్శిని కార్యక్రమం అంటే 4 ఏళ్ళు అయింది మనం అధికారంలోకి వచ్చి, ఎంతమందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం, ఎంతమందికి ఇల్లు కట్టించినాం, ఇంకా ఎవరికైనా రేషన్ కార్డులు లేవా, ఇంకా ఎవరికైనా గ్యాస్ కనెక్షన్లు లేవా, ఇంకా ఎవరింటికైనా మరుగుదొడ్డి కట్టుకోకుండా అట్లే ఉన్నారా, ఆ ఇంట్లో ఆడపిల్లలు ఇంకా చెంబు పట్టుకొని బయటికి పోతా ఉన్నారా, ఇట్లాంటివన్నీ కూడా మీ దగ్గర తెలుసుకొని మీ గ్రామానికి ఇంకా రోడ్డు కావాలనా లేకపోతే స్కూల్ బిల్డింగ్ కావాలనా, తాగేదానికి నీళ్ళ సమస్య ఏమన్నా ఉందా, ఇట్లా అన్ని సమస్యలు ఉంటే వాటిని ఇంకో సంవత్సరం ఉంది మనకి, ఆ సంవత్సరంలో అన్ని కంప్లీట్ చేద్దామని. ఎందుకంటే మళ్ళా ఎలక్షన్లు వచ్చేటప్పటికి మీ దగ్గరికి వస్తే నా నుంచి ఏమి మీరు అడగకూడదు, నేను మీ నుంచి ఓటు అడగల తప్ప మీరు నన్ను సమస్యలు అడగకూడదు. ఇప్పుడే అందరికీ నాకు తెలిసి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాం, ఎవరికైనా లేవంటే అప్లికేషన్లు పెట్టుకోండి ఎన్ని ఎన్నైనా ఇవ్వచ్చు. ఉన్నారా ఎవరైనా గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు? 20 మంది ఉన్నారంటే వాళ్ళకు కూడా ఇప్పిద్దాం. అట్లాగే ఇంకా మరుగుదొడ్డి కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కట్టుకోండి. అందరికీ నాకు తెలిసి అర్హులందరికీ పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఇంకా ఎవరైనా ఉన్నారా పెన్షన్ రాని వాళ్ళు? కొత్తగా ఇంకో 4-5 ఉన్నారన్నా. ఇప్పటి వరకు ఉండే 65 సంవత్సరాల ఆధార్ కార్డులో ఉండేవాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, చేపలు పెట్టేవాళ్ళు, వృత్తులోళ్ళు, ఒంటరి మహిళలు, మొత్తం ఈ ఊర్లో ఇంకెవరు లేరన్నా. ఇప్పుడు కొత్తగా ఏమన్నా వస్తే ఇప్పుడు ఇంకా ఎవరైనా కొత్తగా అప్లికేషన్లు పెట్టుకుంటే తప్ప అప్లికేషన్లు పెట్టుకునే వాళ్ళకు అర్హత ఉండే వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చినాం. ఎప్పుడన్నా అనుకోంట్రా తల్లి మీకు 1,000 రూపాయలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అని. కోడళ్ళలో చాలా మంది ఉన్నారు, మీ అత్తగారికో మామగారికో 1,000 రూపాయలు వస్తుంది, మీకు ఒక ఆసరానా కాదా? చంద్రబాబు నాయుడు గారు మీకు అంత డబ్బులు ఇస్తా ఉన్నారా లేదా? ఇచ్చేది కూడా నెల నెల జీతం ఇచ్చినట్లు ఇస్తా ఉన్నారు. ఒక నాయకుడికి పేదల పట్ల అభిమానం ఉంటే, రైతులు బతకాలి బాగుపడాలని
ఉంటే, కోరిక ఉంటే ఎన్ని కార్యక్రమాలు చేస్తాడో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకు చేసి చూపిస్తా ఉన్నారు. ఒక పక్క రైతుల రుణమాఫీ చేశాం, ఈ ఊర్లోనే 1,00,000 రూపాయలు పైన వచ్చింటుంది ఈ గ్రామ పంచాయతీ అంతా కలిస్తే. మరి అట్లాగే చంద్రన్న పసుపు కుంకుమ కింద డ్వాక్రా సంఘాల వాళ్ళందరికీ ఒక్కొక్క అక్కకు ఒక్కొక్క చెల్లెలకి 8,000 ఇచ్చినాము, ఇంకా 2,000 ఇవ్వాలి, అది కూడా త్వరలోనే ఇస్తాం. అంటే ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు ఇచ్చిండే ప్రభుత్వం ఏదైనా ఇంతకుముందు మనం ఎప్పుడన్నా చూసింటిమా? ఒకసారి మీరందరూ ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. రైతులకు డబ్బులు ఇస్తా ఉన్నాం, మహిళలకు డబ్బులు ఇస్తా ఉన్నాం, ముసలాళ్ళకి, భర్త చనిపోయిన వితంతువులకి, వికలాంగులకి 1,000-1,500 రూపాయలు ఇస్తా ఉన్నాం, 150,000 రూపాయలు ఒక ఇల్లు. అదే ఇందిరమ్మ ఇల్లు అంటే 12,500 సబ్సిడీ, 70,000 రూపాయలు మొత్తం యూనిట్ ధర. నీకు తెలియకుండానే నీ తలన అప్పు రాసేవాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఇల్లు పూర్తిగా ఉచితంగా 150,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. మీకు మీరు ఇల్లు కట్టుకుంటా ఉంటే గునాది వేసుకుంటే గునాది ఫోటో తీస్తారు, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, మీరు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు. అట్లాగే గోడల లెవెల్కి వస్తే దాన్ని ఫోటో తీసి మళ్ళీ దానికి డబ్బులు ఇస్తా ఉన్నాం. అంటే ఎక్కడ ఒక రూపాయి అవినీతికి ఆస్కారం లేకోకుండా నేరుగా మీ అకౌంట్లలో, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేస్తున్న గవర్నమెంట్, పక్కనే కర్ణాటక గవర్నమెంట్ ఉంది, మీ బంధువులు మిత్రులు ఆడు ఉంటారు, మీరు ఆడి పోండి అడగండి, మీకు గవర్నమెంట్ ఉంది కదా, మీకు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, మా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు వేస్తా ఉన్నారు, ఒక్కొక్క మహిళకు 10,000 ఇస్తా ఉన్నారు, మరి ఒక్కొక్క రైతుకు ఇంత డబ్బులు రుణమాఫీ చేశారు, ఇప్పుడు చేస్తామని ఇంకా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మాకింత పెన్షన్ వస్తా ఉంది, మీకెంత వస్తా ఉందో ఒకసారి అక్కడ అడగండి. పగులు మా పగులు రాత్రి మనకి ఎట్లా కరెంట్ ఉందా అంటో, మన పక్కన కర్ణాటకలో ఎట్లా కరెంట్ ఉంటుందో ఒకసారి మీరు కనుక్కోండి. అంటే ఏ ప్రభుత్వము దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వము చేయనన్ని మంచి పనులు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారా లేదా ఒకసారి మీరందరూ కూడా పక్కనకి వెళ్ళో లేకపోతే పేపర్లు చూసో మీ బంధువులను అడుగో తెలుసుకోండి. అంతేంటికి మీరు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏం కాదు, ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 10 ఏళ్ళు ముఖ్యమంత్రులు మీకేం కొత్త కాదు. ఎవరు మనకి బాగా పనిచేస్తా ఉన్నారు? ఓనీ ఎమ్మెల్యేలు కూడా కొత్త కాదు, 5 ఏళ్ళకు 2 సార్లు ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మన దగ్గర, అవునా కాదా? 1,000 మెజార్టీ ఇచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎప్పుడన్నా మన మొగం చూసినారా? మన ఊర్లోకి వచ్చినారా? మనం ఎట్లా బతుకుతా ఉన్నామో విచారించినారా? ఒకసారి మీరందరూ కూడా వెనక్కి వెళ్ళి పాత కాలాన్ని, పాతదంటే 4 ఏళ్ళ ముందుండే కాలాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతా ఉన్నాం. మళ్ళా ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, ఇంకో 10 నెలలు 11 నెలలు పోతే ఓ సంవత్సరం లోపల ఎలక్షన్లు వస్తాయి. వీళ్ళందరూ మళ్ళా మంచోళ్ళనే ముసుగేసుకొని మన దగ్గరికి వస్తా ఉన్నారు, కొత్త వాళ్ళు కాదు. మన ఓట్లు వేపించుకొని 2 సార్లు ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు, లేకపోతే చాలా కాలం అధికారంలో ఉండే వాళ్ళందరూ కూడా మళ్ళా మన దగ్గరకు వచ్చి మాకు ఓట్లేస్తే అది చేస్తాం ఇది చేస్తామని అడుగుతా ఉన్నారు. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు ఏం చేసినారో అని నిలదీసే అవకాశం మీరందరూ తీసుకోవాలా. అట్లా తీసుకుంటానే తప్పుడు పనులు చేసేవాళ్ళు భయపడతారు, మోసం చేసేవాళ్ళు భయపడతారు. మళ్ళా ఊర్లలోకి రావాలంటే భయపడాల ఎవరైనా మోసం చేసేవాళ్ళు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, ఉప్రహాలు నరసింహస్వామి గుడి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరైనా సరే నాలాగా పనిచేసింటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, పని చేశారని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా.
రాత్రింబ వాళ్ళు మీకోసం కష్టపడి పనిచేస్తా ఉన్నా. మీరు బాగుపడాలని, మీరు మీ పిల్ల పాపలతో బాగుండాలని, హాయిగా ఉండాలని, ఆనందంగా ఉండాలని దేవుడు నాకెంత శక్తి ఇచ్చినాడో అంత శక్తిని దారబోస్తా ఉన్నా. నా పలుకుబడిని ఉపయోగిస్తా ఉన్నా. నిరంతరము కష్టపడి పనిచేస్తా ఉన్నా. మరి ఇంతకంటే ఎవరైనా ఎప్పుడైనా పని చేశారా అని నేను అడుగుతా ఉన్నా. చేసి ఉంటే రమ్మని సవాల్ చేస్తా ఉన్నా. కాబట్టి ఎవరు మీ బాగు కోసం ఆలోచన చేస్తారు, ఎవరు మీరంతా బాగుపడాలని పనిచేస్తారో వాళ్ళనే ఆదరించండి. నాకంటే ఎవరైనా గొప్పగా పనిచేసింటే పని చేసినారని చెప్పండి. లేదు నేను బాగా పనిచేసింటే నన్ను ఆశీర్వదించండి. నేను ఏమీ కోరుకోను మీ నుంచి. మీరు 5 ఏళ్ళకి ఒక రోజు 1 గంట క్యూలో నిలబడి ఓటేస్తే 5 ఏళ్ళు మీ పాలేరుగా పనిచేస్తా ఉన్నా. పనిచేస్తా ఉన్నానా లేదా ఒకసారి మీరు అందరూ గుర్తు చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో జీతగాడు సెలవు పెడతాడో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఓట్లేసి గెలిపించిన ఈ జీతగాడు 120 రోజులు 5 సెలవు తీసుకోండి. రోజు పనిచేస్తా ఉన్నాం, రోజు కష్టపడతా ఉన్నాం. ఏదో ఒక కార్యక్రమం, ఎక్కడో ఒక పని, ఎవరో ఎవరు బాగుపడాలని కష్టపడతా ఉన్నాం. నేను కూడా పెద్ద పెద్ద సావుకారుల ఇళ్లలో పుట్లా. మా అమ్మ మా నాయన మీలాంటి సాదా సీదా కుటుంబంలో పుట్టిన వాడిని. ఏమంటే ఒకటే కొడుకని కొంచెం ముద్దుగా సాగిండొచ్చున్నాను తప్ప మా కుటుంబమే పెద్ద కుటుంబం కాదు. కానీ మీ అందరిని చూసిన తర్వాత, మీ అభిమానాన్ని చూసిన తర్వాత, ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిది, మిమ్మల్ని అన్ని రకాలుగా బాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే మరి నేను కష్టపడి పనిచేస్తా ఉన్నా. మీరందరూ బాగుపడేదానికి బాటలు వేస్తా ఉన్నా. అందుకనే ధైర్యంగా రేపు పొద్దున ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ధైర్యంగా ఓటు అడిగే హక్కు ఎవరికి ఉందంటే నాకే ఉంటుంది తప్ప ఎవరికి లేదని గర్వంగా చెప్తా ఉన్నా. మంచిని మంచి అనల్లా, చెడ్డను చెడ్డానల్లా. అట్లా కాకుండా చెడ్డ వాళ్ళని బజార్ల మీద వదిలేస్తే వాళ్ళు రేపు పొద్దున మన బతుకులు ఛిద్రం చేసే అవకాశం ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచిని ప్రోత్సహించండి. ఎవరైతే మన కోసం పనిచేస్తారో వాళ్ళని ఆదరించండి, వాళ్లకు సహకరించండి. మీ ఊర్లోనే ఏమేం చేసినామంటే దాదాపు 86 మందికి పేను పట్టాలు ఇచ్చినాం. ఇచ్చినామా లేదా? 40 ఇళ్ళు ఇచ్చినాం, ఇంకా ఇస్తాం. ఇంకా ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉంటే పెట్టుకోండి, అందరికీ ఇల్లు కట్టిస్తాం. 153 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. మీ ఊరు ఒకటి 153 మందికి ఇస్తా ఉన్నాం. 10 లక్షలతో రోడ్డు వేసినాం, ఇళ్ల పట్టాలు శాంక్షన్ చేసినాం, ఇప్పుడు ఇస్తాం. ఇక్కడే 6 లక్షలు ఖర్చు పెట్టి మరి కళ్యాణ మండపం కట్టించేదానికి ఇప్పుడే భూమి పూజ చేసినాం లక్ష్మమ్మ గుడి దగ్గర. అట్లాగే ఉప్పరాల గేట్ నుంచి ఒక పైప్ లైన్ వేసినాం మీ ఊరికి. ఇవన్నీ కాకుండా పెన్షన్లు కానీ ఇల్లు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే HLC కాలనీళ్ళు నేను వచ్చినాక ఏ రైతనా రోడ్డు మీదకి వచ్చి నాకు నీళ్లు రాలేదనే పరిస్థితిని కల్పించినానా నేను అడుగుతా ఉన్నా. మనకంటే ముందుండే ఎమ్మెల్యేలు ఎంత ఎన్నిసార్లు మీకు ఇట్లా నీళ్లు ఇడిపించినారో ఒకసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకోమని నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఎవరో అనంతపురంలో ఎమ్మెల్యేలంతా కూర్చొని HLCకి అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడో నీళ్ళు ఇడుస్తామంటే మౌనంగా సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేలను చూసాం మనం. కానీ ఇప్పుడు రాయదుర్గంలో బొమ్మల హాల్ రైతులు ఎప్పుడు అడిగితే అప్పుడు నీళ్ళు ఇడిపించే ఎమ్మెల్యే మీకు వచ్చినాడా లేదా ఒక్కసారి మీరందరూ గుర్తు చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. మీరు కోరుకున్నప్పుడు నీళ్ళు ఇడిపిస్తా ఉన్నాం. ఎత్తిన తూములు ఎత్తినట్లే ఉంటాయన్నా. ఎవరైనా తూముల మీద చెయ్యేసే ధైర్యం ఎవరికైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా.
అన్నయ్య మీకు వచ్చే నచ్చిన మీకు గ్రాంట్ శాంక్షన్ చేసినాడు, మీరు ఏం లేదు అన్నయ్య కోరుకునేది ఒకటే, మనం ఏం కోరుకుంటాడు ఐదేళ్ళకి ఒకసారి ఏం కోరుకుంటాడు, ఏం కేకత్తాను నిమ్మన్న ఓటు కేకత్తాను, ఆధార్ ఉందే నీవు జాగ్రత్త, ప్రతి ఒబ్బరు కూడా సైకిల్ గుర్తు కాకి ఎల్లారు ఆశీర్వాదం మాడబకత్త ప్రతి ఒక్కరిన అన్న లక్షకి లక్ష పెంచే మన చేస్తున్నారు, దానికి ప్రత్యేక ధన్యవాదాలు. చేస్తాం, మీరు మాకు సాయం చేయండి. ఏం తల్లి